ఇక ఏపీ రాజకీయాలలో సరికొత్త పొత్తు పొడిచింది. జనసేన బీజేపీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ప్రజా సమస్యల నుంచి పవర్లోకి వచ్చే వరకు దోస్తీకి సై అంటున్నారు ఇరు పార్టీల నేతలు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. 2024 టార్గెట్గా జనసేన బీజేపీ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యాయి. తమకు పార్టీల కన్నా ఏపీ ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు ఇరు పార్టీల నేతలు. ప్రజా సమస్యలే కాదు, ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ కలిసి అడుగులు వేయనున్నారు. గత వారం రోజులుగా ఏపీ నుంచి ఢిల్లీ వరకు జరిగిన పరిణామాలు చివరకు పొత్తుకు దారితీశాయి. కృష్ణమ్మ కలిపింది ఆ ఇద్దరిని అన్నట్లు విజయవాడ వేదికగా బీజేపీ జనసేన పొత్తుకు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, పురంధేశ్వరి, సోము వీర్రాజు పాల్గొన్నారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వార్ వన్ సైడే అన్నారు ఇరు పార్టీల నేతలు. గత ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి అనేక దఫాలుగా, ముఖ్యంగా గత 2.5-3 నెలలుగా అనేక దఫాలుగా అనేక స్థాయి ఆర్గనైజేషన్, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్న చాలా పెద్దలతో అందరితోటి ప్రముఖంగా చర్చలు జరిపి, లోతుగా చర్చలు జరిపి, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, 2014లో ఇంత బలంగా పార్టీకి అండగా నిలబడి మరి ఎక్కడ మన కమ్యూనికేషన్ గ్యాప్, ఇవన్నీ సవరించుకొని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకెళ్లాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో మన ఢిల్లీకి వెళ్ళి ప్రముఖుల పెద్దలందరినీ కలిసి వారు దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ఇది సునీల్ దియోదర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన ఆధ్వర్యంలో దీనిని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి సంయుక్తంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రెండు పార్టీల పొత్తుకు ముందు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు పవన్. రాజధాని ఇష్యూ, వైసీపీ సర్కార్ పాలన, జనసేన ఆందోళనలు, ఇలా ఏపీలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో బీజేపీ కూడా అసంతృప్తిగా ఉండడంతో కలిసి పనిచేయాలని అక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో పాలిటిక్స్ చాలా మారాయి. 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్ పవర్లోకి వచ్చింది. ఆ టైంలో పవన్ కూడా ఈ గ్రూప్కే సపోర్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం సహాయం, ఇలా కొన్ని డిమాండ్లతో ఏపీకి మేలు చేసే ప్రయత్నం చేశారు పవన్. తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, టీడీపీ బీజేపీకి దూరం కావడం సీన్ మరోలా మారింది. దీంతో పవన్ కూడా ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా 2019 ఎన్నికల్లో జనసేనతో జనంలోకి వెళ్లారు. ఓటింగ్ శాతం గెలుచుకున్నా సీట్లు గెలుచుకోలేకపోయారు పవన్. అయినా సర్కారు నిలదీయడంలో టీడీపీ కంటే ఒక అడుగు ముందుకే వేశారు. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో ఏపీలో అప్పుడే వచ్చే ఎన్నికల టార్గెట్గా ప్రిపరేషన్ మొదలయ్యాయి. అందులో భాగంగానే బీజేపీ జనసేన పొత్తు చేసుకున్నారు. తమకు హ్యాండ్ ఇచ్చిన బాబుకు చెక్ పెట్టాలనుకున్న బీజేపీ టీడీపీ ఎంపీలు, నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంది. ఇదే టైంలో జగన్ మోడీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. సేమ్ టైంలో పవన్ టీడీపీతో కలిసి జగన్ టార్గెట్గా దూకుడు పెంచారు, ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఇక్కడ బీజేపీకి బాబు టార్గెట్ కాగా పవన్కు జగన్ టార్గెట్ అయ్యారు. మరో వైసీపీ సర్కారు నిర్ణయాలు కొంత ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుండటంతో బీజేపీ కూడా గేరు మార్చింది. ఇప్పుడు రెండు పార్టీల టార్గెట్ జగన్ కావడం, 2024లో ఎలాగైనా పవర్లోకి రావాలనే పవన్, ఏపీలో సత్తా చాటాలనుకున్న కమలం అధినేతలు
ఈ పొత్తుకు ప్లాన్ చేసినట్లు ఏపీలో పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. మొత్తంగా జనసేన బీజేపీ పొత్తు అటు వైసీపీతో పాటు టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తుంది. వీరి పొత్తు 2024లో ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.